ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిందా ప్రజల నుండి పెద్ద ఎత్తున పన్నులను వసూలు చేయాలని భావిస్తుందా ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి టోల్ వసూలు చేయనుందా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను బాగు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందా సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఇదే నడుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం వద్ద ఆశించిన స్థాయిలో నిధులు లేకపోవడంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ద్విచక్ర వాహనాలు ఆటోలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది ఆ పార్టీ శ్రేణులు రోల్ కూడా చేస్తున్నాయి దీంతో సామాన్యుల్లో సైతం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది ఈ నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అయింది ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది ఇది తప్పుడు వార్తగా నిర్ధారించింది ఫేక్ జగన్ నీ పేటీఎం బ్యాచ్ నిన్ను బాగా ఫాలో అవుతోంది అంటూ అధికార టీడీపీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని అబద్దపు ప్రచారాలను ఖండిస్తోందని చెప్పుకొచ్చింది ఆటోలు ద్విచక్ర వాహనాలకు రాష్ట్రంలో ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారులు గోతులమయంగా మారడం మరమ్మతులు చేయకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వంపై అసంతృప్తి రేగింది సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వెనుకబాటుపై అంతటా ఆగ్రహం వ్యక్తమైంది ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది అందుకే ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలు ఆటోలను మినహాయించి మిగిలిన వాహనాలకు టోల్ వసూలు చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పటి వరకు జాతీయ రహదారులు అంతరాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు రోడ్ల నిర్మాణానికి వివిధ ఏజెన్సీలు బ్యాంకు రుణాల రికవరీ గానో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో టోల్ వసూలు చేసేవారు వాహనాల సామర్థ్యం బట్టి ఈ వసూలు ప్రక్రియ ఆటోలు ద్విచక్ర వాహనాలు మంచి టోల్ ఫీజు వసూలు చేసేవారు కాదు వాహనాల సామర్థ్యం బట్టి ఈ వసూలు ప్రక్రియ ఆటోలు ద్విచక్ర వాహనాల నుండి టోల్ ఫీజు వసూలు చేసేవారు కాదు కానీ ఇప్పుడు రహదారుల అభివృద్ధికి అన్ని వాహనాల నుండి ప్రచారం జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది అయితే కేవలం టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి మాత్రమే ఈ ప్రకటన వచ్చింది టోల్ వసూలు అనే ఆలోచన లేదని సంబంధిత ఫ్యాక్ట్ ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన ప్రకటన మాత్రం ఏమీ రాలేదు ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రజలు ఆందోళన ఫేక్ జగన్ నీ పేటిఎం బ్యాచ్ నిన్ను బాగా ఫాలో అవుతుంది బైక్ కి టోల్ కట్టారని నువ్వు అన్నది ఆదర్శంగా తీసుకుని ఏపీలో బైక్ కి టోల్ చేసేశారు నీ కిరాయి మూకలు